హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళ వీడియోలో టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఎగ్ బజ్జీ కోసం ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పైన పెంకు తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్ని ఫోర్ పీసెస్గా కట్ చే మీకు కావాలంటే ఇలా టూ పీసెస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు హోల్ ఎగ్తో మాత్రం ఎగ్ బజ్జీ ట్రై చేయకండి ఆయిల్లో వేసినప్పుడు పేలడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టూ పీసెస్ కానీ ఇలా ఫోర్ పీసెస్ కానీ చేసి ఎగ్ బజ్జీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ రెడీ అయిపోయాయి కదా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి రుచికి తగినంత కారం కొంచెం ధనియాల పొడి సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ బజ్జీలో మనము ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం వాముని చేతితో క్రష్ చేస్తున్నట్లుగా చేసి వేసుకోవాలి శనగపిండితో ఏం చేసుకున్నా కూడా దాంట్లో కొంచెం వాము వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఎందుకంటే మనం ఎగ్ని దాంట్లో ముంచినప్పుడు ఫుల్గా కోట్ అవ్వకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు మొత్తం విడిపోతుంది ఎగ్ కాబట్టి ఇలా తిక్కుగా కొంచెం తిక్కుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా ఆయిల్ వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఎగ్ని ముంచి వేసుకోవాలి మొత్తం కూడా ఎగ్కి ఫుల్గా కోట్ అయ్యేటట్లుగా ముంచుకోవాలి మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు చేత్తో వేసుకోవడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ఫుల్గా మొత్తం అంతా కోట్ అయ్యేలాగా చేసుకొని కొంచెం ఎక్సెస్ ఉన్నది ఇలా అంచుకి తుడుచుకొని వేడైన ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత హోల్ ఎగ్తో మాత్రం ఎప్పుడు కూడా ఎగ్ బజ్జీ ట్రై చేయకండి ఇంట్లో ఎందుకంటే పేలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎగ్ని రెండుగా కట్ చేసుకొని కానీ లేకపోతే ఇలా ఫోర్గా కట్ చేసి మాత్రమే వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే రెండు వైపులా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా వీటిని తీసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకుంటే మన టేస్టీ అండ్ క్రిస్పీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది మనం బియ్యం పిండి వేసుకొని చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి వేడి వేడిగా వర్షం పడేటప్పుడు ఆనియన్స్ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్